పరిధి అంటే నా పరిధి కాదు ఆయన పరిధి బ్రహ్మము యొక్క పరిధి బ్రహ్మము యొక్క పరిధి ఆయన పరిధి ఎంత వరకు ఉంటది అది మనకి ఒక ఐడియా ఉండాలి కదా మన పరిధి ఎంత ఉంది ఆయన పరిధి ఎంత ఉన్నది ఒక అవగాహన అంటే ఒక వెస్టి భావంతో చూసినప్పుడు నా పరిధి అంటే పాదం మొదలు శిరస్సు వరకు ఉన్నటువంటిదే మనం పరిగణలోకి తీసుకుంటాం నా పరిధి నేను ఎంతవరకు ఉన్నాను అంటే నేను ఇంతవరకే ఉన్నాను అని నా పాదం మొదలు శిరస్సు వరకు వెస్టి భావంతో ఉంటాం ఇది ఒక స్టేజ్ ఇది ఒక స్టేజ్ అన్నమాట ఒక స్థాయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను పాదం మొదలు శిరస్సు వరకే కాదు దీనికి బయట కూడా ఉన్నాను దీనికి లోపలే కాదు నేను వ్యాపించి ఉంది నేను దీనికి బయట కూడా వ్యాపించి ఉన్నాను బయట బయట ఎంతవరకు వ్యాపించి ఉన్నాను అంటే బయట అంతటా నేనే వ్యాపించి ఉన్నాను బయట అంతటే నేనే వ్యాపించి ఉన్నాను ఎట్లా వ్యాపించి ఉన్నాను అంటే ఇక నాకంటే ఇంకా అన్యముగా నాకంటే భిన్నముగా కించిత్ పదార్థం కూడా లేదు బ్రహ్మణోరణ్య నా కించిత్ అన్నాడు అంటే బ్రహ్మము కంటే కించిత్ పదార్థం కూడా లేదు ఆత్మనోరణ్య నా కించిత్ అన్నారు ఆత్మ కంటే కూడా ఇక దానికంటే కించిత్ పదార్థం అనేటువంటిది లేదు ఇంకా అదే అంతటా వ్యాపించి ఉన్నది ఇప్పుడు నేను ఏదై ఉన్నాను అన్నప్పుడు నా పరిధి ఎంతవరకు నేను ఎంతవరకు ఆలోచించగలుగుతున్నాను నా జ్ఞానం నేను ఎంతవరకు ముడిపెట్టుకొని ఉన్నాను అంటే నాకు పరిమితంగా ఉన్నటువంటి శరీరంతో ముడిపెట్టుకున్నానా అంతటా వ్యాపించి ఉన్నది కూడా నేనే అనుకుంటున్నానా అనేటువంటిది అంటే వెస్టిగా ఉన్నది సమిష్టిగా ఉన్నది రెండు ఒక్కటే భిన్నము కాదు రెండు భిన్నము కాదు అనేటువంటి స్థితికి రావాలి ఇది ఫస్ట్ స్టెప్ అంతటా నేనే వ్యాపించి ఉన్నాను అనేటువంటి భావం వచ్చినప్పుడు మనం ఒక హయ్యెస్ట్ నాలెడ్జ్ స్థితిలో ఉన్నట్టు ఇంకా ఆధ్యాత్మికంలో ఒక హయ్యెస్ట్ స్టేజ్కి రీచ్ అయినట్టు కాకపోతే ఏంటంటే వెస్టి అప్పుడప్పుడు వెస్టి భావం కూడా మనకి ప్రకటితమవుతుంటుంది ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఎంత సమిష్టి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి వెస్టి భావం కూడా ప్రకటితమవుతుంది ఆ వెస్టి భావం ప్రకటితమైనప్పుడు కొంచెం కిందికి ఒక కింది మెట్టుకు దిగిపోతుంటాం ఒక్కొక్క మెట్టు కింది మెట్టుకు అట్లా వెళ్తుంటాం అయ్యో మళ్ళీ నేను కింది మెట్టుకు వచ్చానంటే మళ్ళీ పైకి ఎక్కుంటే వెళ్ళి ఎందుకంటే మనకి దారి తెలుసు కాబట్టి పై మెట్టు ఎక్కడుందో మనకు తెలుసు కాబట్టి కింది మెట్టు మీదకి వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళి ఆ పై మెట్టు మీదనే కూర్చుంటాం అప్పుడప్పుడు వస్తుంటాం కిందికి కూడా వస్తాం దారి తెలిసిన దారే కాబట్టి రావడం పోవడం తేలిగ్గానే ఉంది కొంతమందికి తెలియనప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అక్కడే ఉంటాడు మనకి రెండు దారులు తెలుసు కాబట్టి కిందికి రావడం తెలుసు పైకి పోవడం తెలుసు కాబట్టి ఆ సాధన మనం చేస్తున్నాం కాబట్టి ఆ మార్గం మనకి పూర్తి ఎరుకలో ఉంది కాబట్టి మనం పైకి వెళ్ళగలుగుతాం కిందికి వెళ్ళగలుగుతాం పైకి కూడా వెళ్ళగలుగుతాం అంటే కిందకు తెలుస్తుంది పైన ఉన్నటువంటి విషయం తెలుస్తుంది ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే వ్యష్టిత్వం నుంచి నిరంతరం కూడా సమిష్టి భావంతో ఉండటం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు నేను అన్నప్పుడు ఏమనుకుంటాం మనం నేను అనుకున్నప్పుడు ఎక్కువ మంది లౌకిక దృష్టితో ఆలోచించినప్పుడు శరీరాన్నే భావన చేస్తూ ఉంటారు శరీరమే నేను అనే భావనలోనే ఎక్కువ మంది అన్నారు ఇంకొంచెం జ్ఞానం ఇంకొంచెం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అనుకుంటారు ఇంకొంచెం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కారణ శరీరము జీవుడు అని నేను అనుకుంటాడు అంటే ఆవరణలే తాను అనుకుంటున్నాడు ఇప్పుడు స్థూల ఆవరణం ఒకటి అనుకుంటాడు సూక్ష్మ ఆవరణం ఒకటి అనుకుంటాడు కారణ శరీరం అనేటువంటి ఆవరణ కూడా నేననే అనుకుంటూ ఉంటాడు ఇంకొంచెం స్థాయికి మహాకారణ శరీరం అనేటువంటిది కూడా ఒక ఆవరణే మహాకారణ శరీరం అనేటువంటిది కూడా ఒక ఆవరణ ఇంకొకటి కైవల్య శరీరాన్ని చెప్పినప్పుడు అంటే మనకి చెప్పేప్పుడు ఉదాహరణ స్థూలము సూక్ష్మము కారణము మహాకారణం ఇట్లా చెప్పినప్పుడు మహాకారణ శరీరము అని చెప్పినప్పుడు భూమధ్యస్థానం ఆజ్ఞాచక్రం వరకే ఉదహరిస్తారు మహాకారణ శరీరాన్ని దాటి కైవల్య శరీరం ఉన్నది అని ఉదహరించేటువంటి సందర్భంలో సహస్రారాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి చైతన్యాన్ని మనకు ఉదహరించడం అనేటువంటిది జరుగుతుంది అంటే నాలుగు శరీరాలు ఇక్కడే ఆగిపోతే ఐదో శరీరం అనేది ఉన్నది చైతన్యం బ్రహ్మమని అట్లా చెప్పేటువంటి పద్ధతి ఉన్నది లేకపోతే మహాకారణ శరీరం అంటే సహస్రారంలో ఉండేటువంటి చైతన్యం అనేటువంటి భావన చేసేట్టు ఇట్లా భావన చేయొచ్చు అట్లా భావన చేయొచ్చు వాళ్ళ అవగాహన బట్టి ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఆవరణ రహితం దేనికి ఆవరణ రహితం నాకు కొన్ని ఆవరణలు ఉన్నాయి నాకు కొన్ని ఆవరణలు ఉన్నాయి నేను నన్ను రీచ్ అవ్వాలంటే నా ఆవరణలన్నీ దాటి నేను రీచ్ అవ్వాలి
నేను లోపల ఉన్నాను అనుకోమ్మా, నేను లోపల ఉంటా నన్ను ఎవరైనా వచ్చి రీచ్ అవ్వాలంటే ఈ ఆవరణలన్నీ దాటుకుంటూ లోపలికి రావాలి, నా దగ్గరకు రావాలి. ఈ ఆవరణలన్నీ దాటుకుంటూ రావాలి, లోపలికి రావాలా వద్దా నా దగ్గరకు రావాలంటే? ఓకే, నేను ఎక్కడున్నా లోపలే ఉన్నా, నేను ఎక్కడున్నా లోపలే ఉన్నా. మరి బయట ఉన్నది ఎవరు? నా దగ్గరకు రావాలనుకునేది ఎవరు? నేను బయట ఒక ఆయన ఉంటే రావాలనుకో. ఇప్పుడు నేను లోపల ఉన్నానా బయట ఉన్నానా? నేను బయట ఉంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. మరి నేను ఆల్రెడీ లోపలే ఉన్నా, మరి బయట ఉన్నది ఎవరు? బయట నుంచి నా దగ్గరకు వస్తా అనేది ఎవరు? నేను మళ్ళీ నేను నాలో నేను ఐక్యం కావటం ఏంటి? మళ్ళీ ప్రత్యేకించి నాకంటే ఇంకొక ఆయన ఉన్నాడా? నాకంటే భిన్నంగా ఇంకేమీ లేదని తెలుసుకున్నాం కదా. నాకంటే భిన్నంగా ఇంకొకటి లేనప్పుడు, నేను నేనే అయి ఉన్నప్పుడు, ఇంకా మళ్ళీ నా కోసం లోపలికి వచ్చేది ఎవరు? బయటికి వెళ్ళేది ఎవరు? బయట ఒక ఆయన, లోపల ఒక ఆయన ఉన్నారా? లోపల ఉన్నది వేరే, బయట ఉన్నది వేరేనా? లోపల ఉన్నది బయట ఉన్నది అంతా ఒకటే అయినప్పుడు ఇంకా లోపలికి రావటం లేదు, బయటికి పోవటం లేదు. లోపలికి రావాలి అంటే రెండోది ఇంకొకటి ఉండాలి. నేను కాక నన్ను రీచ్ అవ్వాలనుకునే ఆయన ఇంకొక ఆయన ఉంటే లోపలికి వస్తాడు. నేను ఉన్నది ఒక్కటే అనుకుంటే ఇంకా లోపలికి రావడం అనేటువంటిది లేదు. ఇక్కడ ఇక్కడ మనం క్లారిటీగా ఉండాలన్నమాట. లోపలికి రావటం అనేది ఉందా? ఇంకా నేను లోపలికి వెళ్ళాలా? నేను లోపలికి జీవ బ్రహ్మైక్యం, జీవుడిని అందులో కలపాల, జీవుడిని అందులో కలప, జీవుడు వేరుగా ఉంటేగా కలపడానికి. మరి జీవుడు వేరుగా ఉన్నాడంటే ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. ఉండేవాడికి ఉన్నాడు, లేనివాడికి లేడు. ఉన్నది అనే భావంలో ఉన్న ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి జీవుడు ఉంటాడు, శరీరము ఉంటుంది, దేవుడు ఉంటాడు. ఈ స్థాయిలోకి వచ్చినటువంటి వాడికి శరీరము లేదు, జీవుడు లేడు, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఉన్నది అద్వైతం ఒక్కటే, అదే శుద్ధ ఎరుక, అదే ఎరుక, అదే అఖండ ఎరుక. శుద్ధ ఎరుకన్నా అఖండ ఎరుకన్నా ఒక్కటే ఉన్నది, ఇన్నిగా లేవు. నేను అవ్వటం అంటే ముందు అది కావాలి. నాకంటే భిన్నంగా ఇంకేమీ దర్శించకూడదు, నాకంటే భిన్నంగా ఇంకేమీ కనిపించకూడదు. నాకంటే భిన్నంగా ఇంకా కనిపిస్తూ ఉంటే ఇంకా నేను ద్వైతంలోనే ఉన్నట్టు, ఇంకా అద్వైత స్థితికే నేను చేరుకోలేదన్నట్టు. సరే, మనకు గురువుగారు సాధన చెప్పారు, సోహమస్మి అనుకున్నాం, ఇక నేను ఇన్ని లేవనుకున్నాం, శరీరం కాదనుకున్నాం. శరీరం కాదనుకుంటే ఈ ఒకటే కాదు, ఆ నాలుగు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ ఆ నాలుగు లేవు అనుకోవాలి. శరీరం అనే పదం ఎప్పుడు వాడినా కానీ నాలుగిటిని అనుకోవాలి మనం. మామూలు వాళ్ళు అయితే వాళ్ళ స్థాయిని బట్టి అనుకుంటారు, కానీ శరీరం లేదు అంటే ఆ పైన ఉన్న శరీరమే లేదనుకున్నట్టు అర్థం అనమాట. అర్థమైందమ్మా? పైన మహాకారణ శరీరం అనేటువంటిది ఉంది, దానికి నాలుగు ఆవరణలు ఉన్నాయి అనుకోమ్మా. మూడు ఆవరణలు పైన ఉన్నాయి, కారణము సూక్ష్మము స్థూలం అనేటువంటి ఆవరణ మూడు ఉన్నాయి దానికి. ఆ లోపల ఉన్న చొక్కానే ఓడదీసేస్తున్నాం అనుకోమ్మా, ఈ పైన ఉన్న మూడు కూడా దాంతో పాటు వచ్చేస్తాయి, దానికి అటాచ్, దానికి కుట్టబండి అన్నమాట. లోపల ఉన్న క్లాత్కే ఈ మూడు కుట్టారనమాట. ఆ లోపల ఉన్న తీసేస్తే ఈ మూడు కూడా బయట ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అర్థమైందే? కొంతమందికి అది ఆ లోపల ఉన్న తీయటం కుదరక ఒక పిన్ని సూదితోటో పిన్నీసుతోటో తీసుకొని కుట్లోడ తీసుకుంటారు. అట్లా స్థూల శరీరాన్ని సూక్ష్మ ఒక్కొక్కటి కుట్లోడ అట్లా ఊడ తీసుకోవచ్చు. ఏ దేనికి దానికి ఊడ తీసుకునే పద్ధతి ఒకటి ఉంది, ఒకేసారి మొత్తం ఊడ తీసుకునే పద్ధతి కూడా ఉందన్నమాట. అన్నిటినీ కలిపి ఒకేసారి తీసివేయచ్చు, ఒక్కొక్కటి కూడా తీసివేసుకునే విధానం ఉంది. వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, వాళ్ళ యొక్క సాధనా బలాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కటి ఊడ తీసుకుంటారా, మొత్తం కలిపి ఒకేసారి తీసి పక్కన వేసుకుంటారా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ముందు ఏం కావాలా? నేను కావాలి, నేను కావాలి. ఇప్పుడు నేనయ్యా అన్నారు ఇందాక మీరు, ఏమన్నా నేనయ్యా అంతవరకైతే ఓకే. కానీ నేను కాకుండా ఇంకేదో ఉందంటున్నారు, నేనయ్యా ఇంతవరకైతే నాకు తెలుస్తుంది, నేను ఉన్న నా పరిధి మొత్తం తెలుస్తుంది, నేను ఎంతవరకు ఉన్నాను అనేటువంటి నా పరిధి వరకు తెలుస్తుంది. ఎట్లా అంటే పిపీల కాదు, బ్రహ్మ పర్యంతం వరకు నేను అనుచ్యూతమే వ్యాపించి ఉన్నాను. నా ఆవరణ, నా అడ్రస్ ఎంతవరకు ఉంది, నేను ఎంతవరకు ఉన్నాను అంటే నా ఆవరణ ఇగో చీమ నుంచి బ్రహ్మాండం వరకు, బ్రహ్మము వరకు ఉన్నటువంటి మధ్యలో మొత్తం ఆవరణ మొత్తం స్పేస్ మొత్తం కూడా నేనే ఆక్యుపై చేసి ఉన్నాను. ఇంకా నేను తప్ప ఇంకా అవతలు ఇంకేమీ లేదని నా నమ్మకం.
ఈ దీంట్లో నేను తప్ప నాకు అవతలు ఇంకేమీ లేదనేటువంటి నమ్మకం నాకుంది. కానీ ఇంకెవరో చెప్తున్నారు ఇది కాకుండా ఈ ఆవరణకు అవతల కూడా ఇంకొకటి ఉందనని చెప్తున్నారు. అది ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అది ఉంది అంటే నేను అక్కడికి వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది ఉంది లేనిది అని. ఈ ఆవరణ వరకే నేనున్నా అని నాకు తెలుస్తుంది. కానీ ఈ ఆవరణ బయట కూడా ఇంకేదో ఉన్నదేనని చెప్తున్నారు. ఈ ఆవరణ బయట ఉన్నటువంటిది ఈ ఆవరణకు సంబంధం లేనటువంటిది. ఈ ఆవరణకు సంబంధం లేనటువంటిది ఆవరణ బయట ఒకటి ఉందంటున్నారు. ఈ ఆవరణ బయట ఉన్నటువంటి దానిని ఎలా ఉందో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా ఈ ఆవరణ లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏముంది కానీ ఈ ఆవరణకు బయట ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞానం నా దగ్గర లేదు. ఇప్పుడు ఎవరో ఏమని చెప్తున్నారంటే ఈ ఆవరణ గురించి తెలుసుకుంటే ఏం లేదు, ఈ మళ్ళా నువ్వు వస్తూ ఉంటావు పోతూ ఉంటావు, రాకడా పోకడా దీనికి ఉన్నది, జననము మరణము దీనికి ఉంటుంది, మళ్ళీ నీకు దుఃఖం వస్తుంది, దుఃఖానికి మూల కారణమే ఈ ఆవరణతో కూడి ఉన్నటువంటి అఖండ ఎరుక, కాబట్టి దీన్ని ఇది కాకుండా నువ్వు ఈ ఆవరణకు అవతలు ఉన్నటువంటి దాన్ని నువ్వు పట్టుకోగలిగితే దానికి రాకడా పోకడా లేదు, పుట్టుడా గిట్టుడా లేదు, జననము మరణము లేదని చెప్పారు. ఎవరో చెప్తున్నారు, అది ఎవరో చెప్తే మనకు ఇంట్రెస్ట్ కలిగిందనమాట. ఈ ఆవరణ బయట ఏముందో చూద్దామని చెప్పి మనకి ఇంట్రెస్ట్ కలిగింది. ఇంట్రెస్ట్ కలిగితే మనం వెళ్ళి చూస్తే మనకేం అర్థం కావట్లేదు. ఆవరణ దాటిపోవడమే మనకు తెలియట్లేదు మనకి. ఎందుకంటే ఈ ఆవరణను దాటి వెళ్ళి చూడటం మనకు తెలియలే ఇంతవరకు. ఆవరణలో ఉండి ఆవరణ దాటితే ఉనికి లేదు. మన ఆవరణ దాటితే ఎలా ఉంటుందంటే మనం ఉనికి కోల్పోతున్నాం. ఆవరణ దాటగానే ఉనికి కోల్పోతున్నాం. ఆవరణలో ఉంటే అది కనపట్టలేదు. ఆవరణలో ఉండి చూస్తే అది కనపట్టలేదు. ఆవరణ దాటితే ఉనికి కోల్పోతున్నాం. ఇంకెలా ఏం తెలుసుకుంటాం, ఇంకెలా తెలుసుకుంటాం, అంతేకమ్మా. ఆవరణలో ఉంటే ఆవరణ రహితమైనటువంటి తెలియట్లేదు. పోనీ అది తెలుసుకుందామని అక్కడికి వెళ్తే ఈ ఉనికి కనపట్టలేదు. ఏమి మనకు తెలుస్తుందో లేదు, తెలియట్లేదో, అర్థం కావట్లేదు. అప్పుడు మనం గురువు యొక్క సహాయాన్ని తీసుకోవలసినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు యొక్క సహాయం లేకుండా అవసరం లేకుండానే ఇంతవరకు మనం సాధన చేసుకోవచ్చు. ఆవరణ ఎడ్జ్ వరకు కూడా వెళ్ళచ్చు. ఆవరణ ఎడ్జ్ వరకు కూడా వెళ్ళచ్చు. ఆవరణ ఎడ్జ్ ఎలా దాటాలి అనే దానికి గురువు యొక్క అవసరం ఏర్పడింది. అప్పుడు మనకి పరిపూర్ణ గురువు యొక్క అవసరం ఏర్పడింది. ఆవరణలో పల్టీలు కొట్టడానికి కానీ ఎటు తిరగడానికి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిరగడానికి కూడా ఇంకెవరి సహాయం కూడా అవసరం లేదు. ఎట్లయినా చరించవచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు. కానీ ఆవరణ దాటేదానికి సంబంధించి మనకి తెలిసినా కానీ ఏదో ఒక వెలితి, ఒక సంశయం అనేటువంటిది మిగిలిపోతుంది అన్నమాట. నేను నిజంగానే ఆవరణ దాటానా లేదా ఇంకా నేను ఆవరణలోనే ఉన్నానా ఒక ఆలోచన అనేటువంటిది మనకుంటుంది. అయితే ఆవరణను దాటేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆవరణను దాటేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆవరణను దాటాలంటే మరి ఎలా దాటగలుగుతాం అసలు? ఆవరణను దాటితే ఉనికి ఉండలేదు. ఆవరణను దాటితే ఉనికి ఉండలేదు. ఏదో ఉందని చెప్తున్నారు. అది తెలుసుకుంటేనే జన్మరహితం అంటున్నారు. ఇప్పుడు తెలుసుకున్నంత గొప్ప కాదు. ఇక అసలు తెలుసుకోవాల్సిందంతా అక్కడే ఉంది. అది తెలుసుకుంటేనే జన్మరహితం అయింది అని నేను చెప్తున్నారు. పోనీ అది తెలుసుకుందామంటే అది ఏమైనా తెలియబడుతుందా? పోనీ అది ఏమైనా చూడటానికి వీలైతుందా? అందుకే నాయనగారు మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం, ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణము, ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణము, ఏమిగాకను ఏమి లేకను ఏమి అనరాకున్నది, ఏమిగాకను ఏమి లేకను ఏమి అనరాకున్నది, ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణము, ఏమిగాకను ఏమి లేకను ఏమి అనరాకున్నది. శిష్యుడు అడిగితే పట్టుకొని తీసుకెళ్ళాడు. అయ్యా ఇది వద్దంటు, ఇది నాకు వద్దు, దాన్ని చూపెట్టండి అనని శిష్యుడు అడిగితే నాయనగారు ఏమంటున్నాడు, ఏమీ చెప్పుదు, దాని గురించి నేనేమని చెప్పాను, కొన్ని ఏమని చూపెట్టాను, నేను చూపెడితే అది నువ్వు తెలుసుకోగలవా? కాదది నీచే తెలియను, ఏదరి తను మాత్ర సమితి ఈ బట్ట బయట అన్నారు. దానికి అక్కడ శబ్దాలు లేవు. మంచి మ్యూజిక్ అయితే పలానా మ్యూజిక్ అని చెప్పి నేను నీకు వినిపించేవాడిని. అలానే మ్యూజిక్లు ఏం లేవు, దానికి శబ్దాలు లేవు.
పోనీ అది చల్లగా ఉంటుందనో వేడిగా ఉంటుందనో నేను ఏమన్నా నీకు గట్టిగా ఉంటుందనో నీకు ఒక తెలియజేద్దామంటే దానికి స్పర్శకు అందేటువంటిది కాదు, అది స్పర్శ కూడా లేనటువంటిది. పోనీ దానికి ఏమన్నా పొట్టిగుందని, పొడుగుంది, నల్లగుంది, ఎర్రగుంది, తెల్లగుంది, ఆకుపచ్చగుంది, పసుపచ్చగుందని చూపిద్దామంటే దానికి ఎలాంటి రంగు లేదు, ఎలాంటి రూపము లేదు, దానికి రూపము లేదు. పోనీ అది ఏమైనా టేస్ట్గా ఉంది, తీయగుందో, పుల్లగుందో, చేదుగుందో, కారంగుందో నోట్లో వేసి కాస్త తినిపించి చూపిద్దాం అది పరిపూర్ణం అంటే దానికి రుచి లేదు. పోనీ సువాసన, దుర్వాసన, మిశ్రమ వాసన, ఏదైనా వాసన ఉందో చూపిద్దామంటే దానికి వాసన లేదు. శబ్దాలు లేవు, స్పర్శలు లేవు, రూపము లేదు, రుచి లేదు, వాసన లేదు. ఏమని చూపెట్టాను నీకు? నీకు ఎట్లా నేను తెలియజేసేను? ఏమీ చెప్పుదు, ఏమీ చూపుదు ఈ మహాపరిపూర్ణం. ఏమీ గాకను అది ఏమీ కాదు. ఒక ఫండమెంటల్ చెప్తున్నా నేను, అది ఏమీ కాదు. ఏమీ కాదు అంటే ఇప్పటి వరకు నువ్వేవైతే ఊహించావో ఆ ఊహలన్నీ ఇది కాదు. పరిపూర్ణం అంటే అది కాదు. పరిపూర్ణమును గురించి నువ్వేదో ఊహించుకొని ఉన్నామనుకో, ఒకవేళ అట్లుంటుంది ఇట్లుంటుందని నువ్వేమైనా ఎప్పుడైనా ఊహించుకొని ఉన్నామనుకో, పరిపూర్ణం అట్లా ఉండదు. నువ్వు అనుకున్నవి ఏవి కూడా కాదు, ఏమీ కానటువంటివి. అది ఏది కాదు, ఏమీ కాను, అది ఏమీ లేనటువంటిది. అది ఏమీ లేదు. అందులో నువ్వు వెతికితే నీకు సంబంధించిన మునికి అందులో ఏమీ కూడా ఉండదు. నీకు సంబంధించిన మునికి అందులో ఏమీ కూడా కనిపించదు. అది ఏమీ కాదు, ఏమీ లేనటువంటిది. ఏమీ చెప్పుదు, ఏమీ చూపుదు ఈ మహాపరిపూర్ణము. ఏమీ కానిది, ఏమీ లేనిది, ఏమి అనరాకుండా ఉన్నది. పోనీ అది ఏమన్నా మంచిది అన్నామంటే అది మంచిది కాదు, చెడ్డదన్నామంటే చెడ్డది కాదు. దాన్ని గురించి నువ్వు ఏ ఎక్స్ప్లనేషన్ ఇచ్చినా కానీ, ఏ ఎగ్జాంపుల్ చెప్పినా కానీ అది కాదు. ఏమీ అనటానికి వీల్లేనటువంటిది, అది ఏమీ అనటానికి వీల్లేనటువంటిది, ఏమీ అనరానిది. మరి బాగానే ఉంది ఇవన్నీ చెప్పాను, మరి ఇప్పుడు ఎట్లా దాన్ని తెలుసుకునేది? దాన్ని తెలుసుకోవాలంటే మరి ఎట్లా తెలుసుకోవాలి? మరి దానికి ఏమీ లేదండి. దానికి నామము లేదు, రూపము లేదు, పొడుగు లేదు, పొట్టి లేదు, ఏమీ లేదు. శబ్దస్పర్శ రూపరస గంధాదులే లేవు దానికి. మనం అవి లేకుండా తెలుసుకోలేము. మనం ఈ ప్రపంచంలో దేన్నైనా తెలుసుకోవాలంటే ఐడెంటిటీలు ఉండాలి, ఐడెంటిటీ ఉండాలన్నమాట. ఐడెంటిటీ లేకుండా మనం దేని గురించి తెలుసుకోలేము. ఒక రూపం ఉండాలా, ఒక నామం ఉండాలి. ఐడెంటిటీ ఏముంటుందంటే ఒక నామము, ఒక రూపము. ఈ రూపాన్ని చూపెట్టామనుకోండి, ఈ రూపాన్ని చూపిస్తే సాయిబాబా అని రాస్తారు కింద. అంటే ఆ రూపానికి ఆ నామం ఉంటుంది, ఆ రూపానికి ఆ నామం ఉంటుంది. అర్థమైందమ్మా? ఒక నామాన్ని ఇక్కడ గూగుల్లో ఒక నామం టైప్ చేసామనుకోమ్మా, ఆ ఇమేజ్ వస్తుందన్నమాట, ఆ నామానికి ఆ రూపం వస్తుందన్నమాట. అంటే నామాన్ని బేస్ చేసుకొని రూపం ఉంది, రూపాన్ని బేస్ చేసుకొని నామం ఉంది. కానీ మీ పరిపూర్ణానికి ఏ నామం ఉంది? దానికి పేరే లేదు. బట్ట బయల నుంచి మొట్టమొదల దానికి పేరు లేదు. ముదమున ఎరికే పుట్టి పేరు పెట్టి పట్టుకలు వాడలేక పారిపోవునురా, చూస్తూనే ఎరుక పారిపోవునురా అన్నారు. దానికి పేరే లేదంట. దానికి ఇదే పేరు పెట్టింది, ఈ ఎరుకే దానికి పేరు పెట్టింది. అది పరిపూర్ణమని, బట్ట బయలని, భూమని, ఉన్నదని రకరకాల పేర్లు ఇదే పెట్టింది. దానికి అసలు అదే లేదు. పోనీ అది అది ఉన్న విషయం దానికి తెలుసా? పరిపూర్ణం ఉన్నది అనే విషయం పరిపూర్ణానికే తెలియదు, పరిపూర్ణం ఉన్నది అనే విషయం దానికే తెలియదు. మరి ఇప్పుడు ఏమీ కానటువంటిది, ఏమీ లేనటువంటిది, అది దానికి మంచి తెలీదు, చెడు తెలీదు. మరి ఇప్పుడు అట్లాంటి దాంతో నీకేం అవసరం? దాని గురించి తెలుసుకోవడం వల్ల నీకేంటి ఉపయోగం? ఇప్పుడు అదేమన్నా మంచిదైతే నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. అది మంచిది కాదాయే, చెడ్డది కాదాయే. ఇప్పుడు మరి దాన్ని తెలుసుకోవడం వల్ల నీకేంటి ఉపయోగం? అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి బ్రహ్మము ఉన్నారనుకోమ్మా, ఈ దైవము అని చెప్పబడేటువంటి ఈ బ్రహ్మము అనేది ఉన్నదనుకోమ్మా. ఈ బ్రహ్మము అనేటువంటి దానికి దండం పెట్టినా కానీ, ఒక పూజ చేసినా కానీ, ఓ మంత్రం చదివినా కానీ ప్రయోజనం ఉంటుంది. ఏదంటే అది ప్రకటితం చేస్తుంది, మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ బ్రహ్మము. అర్థమైందమ్మా? ఈ నామరూపాలతో కూడి ఉన్నటువంటి ఈ బ్రహ్మమును మనం ఏది అడిగితే అది ఇస్తుంది. కాబట్టి దీన్ని ఆశ్రయించితే ఒక ఉపయోగం ఉంటుంది. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తుంది, ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తుంది, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తుంది, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తుంది, ఏది కావాలంటే అది ఈ దేవుడు ఇస్తుంది. మరి ఆ దేవుడికి ఏమీ లేవాయి, మరి ఆ దేవుడితో నీకేం పని? అన్నీ ఇచ్చే దేవుడిని నువ్వెందుకు వదులుకోవాలి అమ్మా?
అన్ని ఇచ్చే దేవుడిని వదులుకొని ఏమి ఇగినటువంటి ఆ దేవుడి దగ్గర పోయి నేను అది కావాలి అది కావాలని నీకేం అవసరం దాంతో నీకేం పని? ఈ దేవుడు ఏమన్నా నీకు నష్టం చేసిందా? పోనీ ఈ దేవుడు ఇప్పుడు నీకు శరీరం ఇవ్వటమే నీకేమన్నా ఇబ్బందా? శరీరం ఇవ్వటమే ఆయన చేసింది తప్ప? నీకు మంచి తెలివి ఇవ్వటం ఆయన చేసింది తప్ప? మంచి భర్తని మంచి భార్యని మంచి సంతానాన్ని ఇవ్వటం ఆయన చేసింది తప్ప? మంచి ఇల్లు ఇచ్చిండు అది తప్ప ఆయన చేసింది తప్ప? మంచి డబ్బులు ఇచ్చిండు అది తప్ప? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండు ఆయన చేసింది తప్ప? ఏం చేసిండని చెప్పి ఇప్పుడు ఆయన ఏమి నీకు అన్యాయం చేసిండని చెప్పి ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టి ఇన్ని చేసిన వాడిని వదిలిపెట్టి ఏమి చేయనటువంటి ఆయన దగ్గర పోయి నేనది కావాలి నేనది కావాలి నేనది కావాలా ఏం ఎందుకు వదులుకోవటం? ఇవన్నీ అశాశ్వతమైనటువంటివన్నీ. ఒకవేళ అనిపిస్తే అప్పుడు ఆలోచించాలి. దీనివల్ల నిజంగానే నీకేమైనా నష్టం కలిగితే, దీనివల్ల నీకేమైనా నిజంగానే ఇబ్బంది కలిగితే, ఇబ్బందిని నువ్వు గుర్తిస్తే అప్పుడు ప్రయత్నం చేయటంలో ఒక లాభం ఉంటుంది, ఒక అర్థం, ఒక ప్రయోజనం ఉంటుంది. ఏమీ తెలియకుండానే నాకు ఇదొద్దు అది కావాలి, ఇదొద్దు నాకు అది కావాలని చెప్పి కావాలని అదంటాడు, అన్నీ దీనికి సంబంధించిన పనులే చేస్తుంటాడు. అర్థమైందమ్మా? గోల్ లక్ష్యం ఏంటంటే పరిపూర్ణం, కానీ చేష్టలన్నీ ఎరుక చేష్టలు. అవునా? మరి ఎట్లా అంటే చెప్పేదానికి చేసేదానికి సింక్ అవ్వట్లేదు. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నదన్నమాట వ్యవహారం. చేసేదానికి చెప్పేదానికి సంబంధం లేకుండా ఉంటున్నాయి. అందుకనే ఒక దృఢత్వం ఏర్పడింది. నిజంగా నాకు ఇదొద్దు, నిజంగా నాకు ఇదొద్దు. అది ఎన్ని సుఖాలు కల్పించినప్పటికీ కూడా, ఎన్ని ఫేవర్స్ చేసినప్పటికీ కూడా వాటి వల్ల నాకు పరిపూర్ణత సిద్ధించట్లేదు. నాకు దుఃఖమే ప్రాప్తిస్తోంది, దీనివల్ల నాకు దుఃఖమే కలుగుతోంది అనేటువంటి జ్ఞానం నీకు నిజంగా కలిగితే, అంటే ఎరుక వల్ల బ్రహ్మము వల్ల నీకు దుఃఖం కలుగుతుందని అనిపిస్తే అప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి. నాకు ఇది బాగానే ఉందని చెప్పి, నాకు ఇది బాగానే ఉంది, ఈ దేవుడు బాగానే ఉన్నాడు, ప్రదక్షిణ చేస్తే ప్రయోజనం కలుగుతుంది, కొబ్బరికాయ కొడితే ప్రయోజనం కలుగుతుంది, నైవేద్యం పెడితే ప్రయోజనం కలుగుతుంది, మంత్రం చదివితే ప్రయోజనం కలుగుతుంది, ఈ దేవుడు బాగానే ఉన్నాడుగా మరి ఆ దేవుడితో మనకేం పని అంటే, నిజంగా ఈ దేవుడు వల్ల నీకు ఇబ్బంది కలిగితే ఆ దేవుడి కోసం ట్రై చేయాలి. లిమిటెడ్ పవరు, లిమిటెడ్ అన్లిమిటెడ్ అయినా లిమిటెడ్ అయినా ఈ పవరే. దీన్ని దాటినటువంటి దాని యొక్క అవసరం నీకు ఏర్పడితే, నిజంగా నీకు అవసరం అనుకుంటే ఓకే. ఎట్లా చెప్పారంటే అమ్మ, ఒక ఆయన ఒక షాప్ పెట్టుకున్నారంట. ఆ షాప్ ఆయన పాయిజన్ షాప్ పెట్టుకున్నాడు. ఆయన పాయిజన్ షాప్ పెట్టుకున్నాడు. ఈయన కూడా సిటీ మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండనమాట, మంచి యాడ్స్ ఇచ్చిండనమాట. సినిమా హాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి యాడ్స్ ఇచ్చిండనమాట, మా దగ్గర పవర్ఫుల్ పాయిజన్ ఉంది, ఒక డ్రాప్ తీసుకుంటేనే వెంటనే చనిపోతారు, ఎవరైనా వచ్చి మా దగ్గర పాయిజన్ తీసుకొని చనిపోవచ్చు అని చెప్పి యాడ్స్ ఇస్తూ ఉన్నాడు. ఎవరు కొంటారమ్మా దీనికి యాడ్ అవసరమా? చూసిన వాళ్ళు ఎందుకు ఈ యాడ్ ఎవరు చావాలనుకుంటున్నారు, మంది ఎవరు కొంటారు, సేల్స్ ఎందుకు ఉంటుంది అని అనుకుంటారు. అవునా కాదా? కానీ ఒకటికి ఒక ప్రాబ్లం ఉంది, వాడికి బ్రతకడం ఇబ్బందిగా ఉంది. మిగతా వాళ్ళందరికీ చావటం ఇబ్బందిగా ఉంటే వాడికి బ్రతకటం ఇబ్బందిగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు. భర్త అనుకూలంగా లేడు, భార్య అనుకూలంగా లేదు, పిల్లలు సరిగా లేరు, పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేదు, ఆరోగ్యం క్షీణించి, ఆర్థిక పరిస్థితులు చాలా దురదృష్టకరంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఎలా చనిపోవాలని ఆలోచిస్తూ ఉంటే పెద్ద హోర్డింగ్ కనబడింది. అబ్బా నా పాలిట వరం అది, దేవుడు ప్రత్యక్షంగా ఇప్పుడు నాకు లేవగానే ఈ బోర్డు దర్శింపజేసిందని చెప్పి వెంటనే ఫోన్ నెంబర్ ఉంటే కనుక్కొని వెళ్ళి వాడికి ఫోన్ చేసి అక్కడ ఏంటి అడ్రస్ కనుక్కొని వెళ్ళి వాటిలు కనుక్కొని వచ్చి తాగి. ఎవరికి అవసరం అంటే విషయం అందరికీ అవసరమా? విషయం అవసరం లేదు, చావాలనుకున్నటువంటి వాడికి అది అమృతమే, ఉపయోగకరమే. కానీ బ్రతకాలనుకున్నటువంటి వాడు ఎవడైనా దానికోసం ప్రయత్నం చేస్తారు? ఎవరైనా జీవించాలనుకునే వాళ్ళకి అది అవసరం లేదు, మరణించాలనుకున్నటువంటి వాళ్ళకి అది ఔషధం లాగానే ఉంటుంది, అమృతం లాగానే. ఓకే, అట్లనే ఎరుక కూడా ఎలా ఉంటుందంటే, ఈ బ్రహ్మము ఎరుక కూడా ఎట్లా ఉంటుందంటే మనకు అలాంటిదే అన్నమాట.
అలాంటిదన్నమాట. ఫేవర్స్ అన్ని ఫేవర్స్ ఉన్నట్టే ఉంటుందన్నమాట. నిజంగా ఇది దుఃఖమని మనకు తెలిస్తే, ఇది నిజంగా దీంట్లో వీటి వల్ల దుఃఖమే ఉన్నది అంటే, దీని ద్వారా ప్రాప్తించేటువంటి శరీరం కానీ, ఏర్పడేటువంటి బంధాలు కానీ, ఏర్పడేటువంటి సుఖాలు కానీ, ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు. ఇవి మార్పు చెందేటువంటివి, కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటాయి. ఇవి స్థిరంగా ఉండవు, ఇవి నాకు దుఃఖాన్ని కలిగిస్తాయనేటువంటి జ్ఞానం దృఢమైనప్పుడు, ఈ దుఃఖానికి కారణం ఎవరు, ఈ దుఃఖ నాకు వచ్చేటువంటి దుఃఖానికి కారణం ఎవరు అని ఆలోచించినప్పుడు ఏమర్థమవుతుంది, నా దుఃఖానికి కారణం వేరెవరో కాదు, నేనే. నా దుఃఖానికి కారణం వేరింకెవరో కాదు. చాలామంది క్లాదులు చూస్తుంటారనమాట, ప్రతి ఫెయిల్యూర్ కూడా పక్కనోడే తప్పు అంటారు. అర్థమైందా, పక్కనోడే తప్పు చేసినట్టు. ఈయనకు వ్యవసాయం సరిగా చేయడం రాకపోయినా కానీ దేవుడు సరిగా పండించలేదు, వాళ్ళ సరిగా కురవలేదు అంటే పక్కన వాళ్ళ మీద నెట్టేయటం అలవాటు అనమాట. అంటే ఏదో ఒక కారణాన్ని ఆపాదించి ఆ ప్రాబ్లమ్ని అటు నెట్టేస్తూ ఉంటారన్నమాట చాలామంది. అది కాదన్నమాట, ఎందుకంటే నా దుఃఖానికి కారణం వేరెవరో కాదు, నా దుఃఖానికి నేనే కారణం అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి రోజున నేను అప్పుడు నా దుఃఖానికి నేనే కారణం. ఎలా కారణం, నా సంకల్పమే నాకు జన్మకు కారణమైంది. నేను పుట్టాలనుకున్నా కాబట్టే పుట్టా, నేను పుట్టాలనుకున్నా కాబట్టే వచ్చా, నేను రావాలనుకున్నా కాబట్టే ఇక్కడికి వచ్చా. నేను అనుకోకపోతే ఎవరు తీసుకురాలేరు నన్ను. ఎక్కడి నుంచి, నేను వైరాలో ఉన్న నేను ఇక్కడికి వైజాగ్ ఎలా వచ్చా, ఎవరు రమ్మంటే వచ్చా, మీరు రమ్మంటే వచ్చా అని మీరు అనుకుంటారు. కాదు, నేను రావాలనుకుంటేనే నేను వచ్చా, ఇది నా కారణం. కారణాలు రకరకాలుగా కనిపించినప్పటికీ కూడా మూల కారణం ఏంటంటే నేనే, నాకు నేనే మూల కారణం. నేను అనుకుంటేనే ఇక్కడికి రాగలిగాను, నేను రావాలనుకోకపోతే నేను ఇక్కడికి రాను. వైరా నుంచి ఇక్కడికి రావడం ఎలా జరిగిందో, ఈ ప్రపంచంలోకి కూడా, ఈ శరీరంలోకి కూడా నేను అలాగే వచ్చా. నేను రావాలనుకుంటేనే ఈ శరీరంలోకి వచ్చా, నేను రావాలని అనుకోకపోతే ఈ శరీరంలోకి రాను. అర్థమైందా, ఇప్పుడు ఈ శరీరంలోకి ఎవరు రమ్మంటే వచ్చాం, నా సంకల్పము, నేను రావాలనుకున్నా. నువ్వెప్పుడు రావాలనుకున్నావు అంటే ఎప్పుడో ఒకప్పుడు అనుకోని ఉంటా, నేను ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరంలో కాకపోయినా కానీ ఇలాంటి శరీరాల్లోకి నేను ప్రవేశించాలని నేను అనుకున్నా. ఎందుకు అంటే ఆ శరీరంతో ఉన్నప్పుడు, వేరే శరీరంలో ఉన్నప్పుడు నేను కొన్ని కోరికలు కోరుకున్నా. ఆ కోరికలు, ఆ వ్యామోహాలు, ఆ సుఖాలు, వాటన్నిటినీ అనుభవించడం కోసం ఈ శరీరం ఇలాంటి శరీరాలు ధరించవలసినటువంటి అవసరం వచ్చింది. నాకే కోరిక లేకపోతే ఇంకా శరీరాన్ని ధరించాల్సినటువంటి అవసరం ఏముంది? నేను అనుభవించాలనుకుంటేనే కదా మార్కెట్కి వెళ్ళేది. స్వీట్ తినాలని నేను అనుకుంటే అక్కడికి వెళ్ళి తింటా, లేకపోతే బుక్ చేసుకొనైనా తింటా. నేను లడ్డు తినాలనుకుంటే తింటా, నేను అనుకుంటే తింటా. నేను అనుకోలేదు, తింటానా? నేను తినాలని అనుకోకపోతే తీసుకొచ్చి ఎదురుకు పెట్టినా నేను తిన్నాను. నేను అనుకుంటే ఇక్కడ లేకపోయినా దూరంలో ఉన్నా వెళ్ళి తింటా. అంటే నేను తినాలనుకుంటే తినటం, వినాలనుకుంటే వినటం, అనుభవించాలంటే అనుభవించటం ఎలా జరుగుతుంది అంటే, నేను అనుకుంటేనే జరుగుతుంది, నేను అనుకోకపోతే ఏమీ జరగదు. నేను ఎక్కడ అనుకోవటం అంటే, ఈ శరీరంలో ఉండే అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వేరే శరీరాల్లో ఉండి అనుకున్నా కాబట్టి ఈ శరీరాల ద్వారా అనుభవిస్తూ ఉన్నా. అంటే గోల్స్ కంప్లీట్ కాక, నేను అనుకున్నవి కంప్లీట్ కాక శరీరాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉన్నా. సపోజ్ నేను హైదరాబాద్ వెళ్ళాలని అనుకున్నామ్మా, హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటే కారులో ప్రయాణం చేస్తున్నా, కారు చెడిపోయింది. రాజమండ్రి వెళ్ళేసరికి కారు చెడిపోయింది, ఏం చేస్తాం, ప్రయాణం ఆపుకుంటానా? ఆ కారు అక్కడ విడిచిపెట్టి ఇంకో కారు తీసుకొని వెళ్తా. విజయవాడ వెళ్ళాక ఆ కారు చెడిపోయింది, నాకు వెళ్ళటం ముఖ్యం, అప్పుడు ఏం చేస్తా, ఆ కారు కూడా విడిచిపెట్టి ఇంకో కారు తీసుకొని వెళ్తా. నేను వెళ్ళటం ప్రధానం, ఈ కారులు మారచ్చు. రాజమండ్రి దాకా ఒక కారు తీసుకోవచ్చు, విజయవాడ దాకా ఒక కారు తీసుకోవచ్చు, ఖమ్మం దాకా ఇంకొక, సూర్యాపేట దాకా ఇంకొక కారు తీసుకోవచ్చు, హైదరాబాద్ దాకా ఇంకొక కారు తీసుకోవచ్చు. ఎన్ని కారులైనా మారచ్చు, కానీ హైదరాబాద్ వెళ్ళటం ముఖ్యం. అలాగే నేను ఎన్ని శరీరాలైనా మారచ్చు, ఇంతకుముందు ఒక శరీరంలో ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకో ఒక శరీర, రాత్రి నిన్న కూడా మేము వచ్చేప్పుడు అనుకున్నాం, ఒక శైవ సాంప్రదాయంలో ఉన్నప్పుడు ఆ శరీరంలో ఉండి కొన్ని అనుకున్నా. అర్థమైందమ్మా, వైష్ణవ సాంప్రదాయంలో ఉండి కొన్ని అనుకున్నా,
అర్థమైంది. అందుకే నిలువబడ్డ చూస్తే ఒక ఫీలింగు, అడ్డబడ్డ చూస్తే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఆయా జన్మల్లో నేను ఆయా వెహికల్స్లో ట్రావెల్ చేసినప్పుడు, ఆ కారులో ట్రావెల్ చేసినప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వగానే ఒక ఫీల్ కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు నేను ట్రావెల్ చేసినటువంటిది కొత్తదేం కాదు. అది ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళామనుకో, మా టెంపుల్కి వెళ్ళగానే ఒక ఫీల్ కలుగుతుంది. ఎందుకంటే మనం కొత్తగా వెళ్ళటం కాదనమాట, ఆల్రెడీ ఇంతకుముందు అనేకమైనటువంటి జన్మల్లో అలాంటి టెంపుల్స్కి వెళ్ళున్నాం, అలాంటి సాధన చేసుకున్నాం కాబట్టి అదంతా గుర్తు లోపల ఒకసారి ఫ్లాష్ అవుట్ అవుద్ది అనమాట. వెహికల్స్ మారటం సహజం, వెహికల్స్ మారటం సహజం. లక్ష్యాన్ని చేరేదాకా వెహికల్స్ మారుతూనే ఉంటాయి. రాజమండ్రి దా ఒకటి, విజయవాడ దా ఒకటి, సూర్యాపేట దా ఒకటి, హైదరాబాద్ ఒకటి, వెహికల్స్ మారుతూనే ఉంటాయి, లక్ష్యం మాత్రం ఒకటి. నేను ఒక పుస్తకం రాయాలనుకున్నాము, పెన్ను తీసుకున్నా, ఇంక్ అయిపోయింది, ఏం చేస్తా, రీఫిల్ అయిపోయింది, ఆ రీఫిల్ మార్చి ఇంకో రీఫిల్, ఇంకో రీఫిల్, ఇంకో రీఫిల్, పుస్తకం అయిపోయేదాకా నేను రాస్తూనే ఉంటాను. ఎన్ని రీఫిల్స్ అయినా మారుస్తూ ఉంటా, ఎన్ని రీఫిల్స్ అయినా మారుస్తూ ఉంటా, పుస్తకం అయిపోయిందాకా రాస్తూనే ఉంటా. ఎన్ని శరీరాలైనా మారుస్తూ ఉంటా లక్ష్యాన్ని చేరేవారు. రీఫిల్ మార్చడం ఎలాగో శరీరాన్ని మార్చడం కూడా. ఇప్పుడు ఒక శరీర, ఇప్పుడు ఒక పెన్ను పట్టుకొని రాసుకుంటాను ప్రస్తుతం. ఇప్పుడు ఒక పెన్ను పట్టుకొని కృష్ణమూర్తి అనే ఒక పెన్ను, పద్మాగారు అనే ఒక పెన్ను, విజయ గారు ఒక పెన్ను, లక్ష్మీ గారు ఒక పెన్ను, స్వర్ణ గారు ఒక పెన్ను, రమాదేవి గారు ఒక పెన్ను, అందరం తలా ఒక పెన్ను పట్టుకొని రాస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ పెన్నుతోటే, ఈ రీఫిల్తోటే కంక్లూడ్ చేస్తారా, సమాప్తం రాస్తారా, సంపూర్ణమని రాస్తారా, పరిపూర్ణమని రాస్తారా, ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటారా, మీ ఇష్టం. కంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంది, కంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంది, ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకుంది. ఛాయిస్ మన దగ్గరే ఉంది, అది నేను అనుకోవటం మీద ఆధారపడి. నేను క్లోజ్ చేస్తే క్లోజ్ అవుద్ది, నేను ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ అవుద్ది. దీనికి ఇంకొకరి పర్మిషన్ అవసరం లేదు. నన్ను నేను క్లోజ్ చేసుకోవడం కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత గొప్పగా ఉందంటే, మన మోక్షం అనేటువంటిది మన కంట్రోల్లోనే ఉంచారు పరమాత్మ. మన మోక్షం ఇంకొకటి చేతిలో పెట్టలేదు. అర్థమైంది, మన మోక్షాన్ని ఇంకొకళ్ళ చేతిలో పెడితే ఇప్పుడు పిహెచ్డీ చేసేవాళ్ళు ఆ ప్రొఫెసర్ చుట్టూ చేతులు కట్టుకొని తిరిగినట్టు మనం కూడా తిరగాలి. ఆ గురువు చుట్టూ, ఈ గుడి చుట్టూ, ఆ గుడి చుట్టూ చేతులు కట్టుకొని తిరగాలి. అట్లా లేదనమాట, మనకి అలా లేదనమాట. మన రీసెర్చ్ సెంటర్ ఎలా ఉందంటే, మనకే స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చారు. మన మనమే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మన మనమే కంక్లూడ్ చేసుకోవచ్చు. చాయిస్ మనకే ఇచ్చారు. మన గురువులు అలాంటి అవకాశం కల్పించారు. మన గురువులు ఎలాంటి అవకాశం కల్పించారంటే, మన మోక్షాన్ని మనమే పొందవచ్చు, మన జన్మరహితాన్ని మనమే పొందేటువంటి పరిస్థితిని మనకు కల్పించారు. అంతేగానమ్మా, ఎవరో చేస్తే మనకి ఎవరో అనుకుంటే మోక్షం మనకు వస్తుందా? లేదు. నేను అనుకుంటేనే మోక్షం నాకు వస్తుంది. నేను అనుకుంటేనే ఇక్కడికి రాగలిగా, నేను మళ్ళీ అనుకుంటేనే అక్కడికి వెళ్ళగలుగుతా, నేను అనుకోకపోతే ఎక్కడికి వెళ్ళలేను, నేను అనుకోకపోతే ఎక్కడికి వెళ్ళలేను. ఓకే బాను, ఇప్పుడు వచ్చి స్టేబుల్గా ఇక్కడున్నా, స్టేబుల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఉండి ఒక జ్ఞానంతో ఉన్నా, ఇక్కడ ఉండి ఒక జ్ఞానంతో ఉన్నా. ఈ జ్ఞానం ఆవరణకు లోబడి ఉన్నది. ఇప్పుడున్న జ్ఞానం ఎలా ఉందంటే, ఆవరణకి లోబడి ఉన్నది. కాకపోతే ఆవరణ బయట కూడా ఒక జ్ఞానం ఉందని చెప్పారు. ఆవరణ బయట కూడా ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని దర్శించాలంటే ఏం చేయాలంటే, ఆవరణను విడిచిపెట్టి వెళ్ళటమే, ఆవరణను విడిచిపెట్టడమే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటం అన్నారు. ఇంకా మళ్ళీ నువ్వు తెలుసుకోవడం వేరే ఏం లేదు, నువ్వు అక్కడ తెలుసుకోవడానికి ఏమీ ఉండదన్నమాట. దీన్ని విడిచిపెడితే ఎలా ఉంటుందో నువ్వు ఇమేజిన్ నువ్వు చేసుకో, నువ్వు ఊహించుకో, నువ్వు భావన చేసుకో. అలా భావన చేసినప్పుడు ఈ భావం కూడా లేనటువంటి స్థితి, ఈ భావం కూడా అక్కడ అభివ్యక్తం కాదు కొంతకాలానికి, భావ అభావాలు రెండూ లేనటువంటి స్థితి. భావము ఉండదు, అభావము ఉండదు, భావ అభావాలు రెండూ ఉండవు అక్కడ. నేను లేదు, మేను లేదు, అక్కడ సంకల్పము లేదు, నిస్సంకల్పము లేదు, అక్కడ ఆవరణ లేదు, నిరావరణం కూడా అనైతి కాదు. దాని నిరావరణం కూడా అనైతి కాదు కానీ అంటున్నాం మనకు అర్థం కావడం కోసం. దాని ఇది దీనికి ఆవరణం ఉంది కాబట్టి దానికి ఆవరణం లేదని మనం అనవలసి వచ్చింది. కానీ దానికి నిరావరణం అనే పదం కూడా వాడటం కూడా సరికాదు. ఆవరణమని నిరావరణమని అనటానికి కూడా అవకాశం లేదు. మనకు అర్థం కావడం కోసం ఇక్కడ హద్దుంది కాబట్టి దీని అవతల ఉన్నదానికి అది ఉండదులేని, దానికి పుట్టుట గిట్టుటలు లేవని కూడా అనైతి కాదన్నారు. దీనికి పుట్టుట గిట్టుటలు ఉన్నాయి కాబట్టి దానికి లేవని మనం అనుకోవటం అంతే. దానికి ఉన్నాయి లేవని కూడా నువ్వు అనటానికి ఛాయిస్ లేదు.
అక్కడ మాట్లాడడానికి భాష భాష లేదని చెప్పారు. ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నారు. వాక్కుతో వచించటానికి కానీ బుద్ధిచే నిశ్చయించటానికి కానీ అక్కడ స్థానం లేదు, అవకాశం లేదు. ఏమన్నారంటే మనస్సుతో ఆలోచించటానికి కూడా, మనస్సుతో ఆలోచించటానికి కూడా లేదండి. నీ మనసు కూడా కొంతవరకే వెళ్ళి ఆలోచించి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అంటే నీ పరిధిని బట్టి. నీ మనసు యొక్క పరిధి ఎంతవరకు వ్యాపించిందే అంతవరకు వెళ్తావు. భూలోకమా, బువర్లోకమా, శుభలోకమా, మహర్లోకమా, జనలోకమా, తపోలోకమా, సజ్జన ఎంతవరకు నువ్వు అనుకుంటావో అంతవరకు వెళ్తుంది. నీ మనసు యొక్క సామర్థ్యం ఎంతవరకు ఉంటే అంతవరకు, ఎంతవరకు వెళ్ళినా ఆ బోర్డర్ వరకే వెళ్ళొస్తుంది. ఆ బోర్డర్ పైన ఏముందో తెలుసుకోవడానికి దీనికి సాధ్యం కాక మళ్ళీ వెనక్కి రిటర్న్ అవుతుంది అన్నమాట. ఈ ఆవరణ బయట ఉన్నటువంటిది ఏంటో తెలుసుకోలేక ఈ మనసు కూడా వెనక్కి రిటర్న్ వచ్చి కూర్చుంటుంది, ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది. మౌనంగా ఉండిపోయింది. ఇంకా మాట్లాడటానికి దీనికి భాష లేదు, చూడటానికి కానీ చెప్పడానికి కానీ అవకాశం లేదు, కాబట్టి మనసు కూడా మౌనంగా ఉంటుంది. అర్థం? మన గురువు గారు మనకు అర్థం కావడానికి తేలిగ్గా ఏం చెప్పారు, దాన్ని చూడాలంటే వీటన్నింటిని విడిచిపెడితే నువ్వు చూడవచ్చు అన్నారు. దాన్ని చూడాలనుకున్నటువంటి వాడు ఏం చేయాలి, దాన్ని చూడాలనుకున్నటువంటి వాడు కానీ ఆ స్థితిని పొందాలనుకున్నటువంటి వాడు ఏం చేయాలి అన్నదానికి ఏం చెప్పారంటే, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, తెలివి, తెలివి ఎరుక, ఈ ఆరిటిని ఇక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి చూసి రావచ్చు, నువ్వు వెళ్ళి చూసి రావచ్చు, అప్పుడు నీకు అనుభవానికి వస్తుంది అని చెప్పారు. పరిపూర్ణాన్ని నువ్వు చూడొచ్చు అప్పుడు అన్నారు. ఈ ఆరు విడిచిపెట్టినోడు చూడొచ్చు అన్నారు. ఈ ఆరు విడిచిపెట్టినోడు ఎలా చూస్తాడు? చూడలేడు. అందుకేమన్నా ఈ ఆరిటిని విడిచిపెట్టడమే దాన్ని దర్శించటువంటి, ఈ ఆరిటిని విడిచిపెట్టడమే. ఎలా విడిచిపెడతాం? కూర్చున్నాం, ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది, మైక్ పెడితే సౌండ్ వస్తుంది, శబ్దాన్ని కాదని మనం ఎలా అనగలుగుతాం? కూర్చుంటే చలికాలం అనుకోమా, చలి వస్తుంది, ఎండాకాలం వేడి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. మరి దీన్ని మనం రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది కదా బాడీ, మరి వీటిని ఎట్లా ఓవర్టేక్ చేసినట్టు అవుతుంది? చెప్పుకోవడానికి బాగానే ఉంది, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఎరుక, వీటిని విడిచిపెడితే అక్కడికి వెళ్తే అది పరిపూర్ణం అన్నారు. వీటిని విడిచిపెట్టి వెళ్ళటం అన్నారు. వీటిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు, వీటిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు? వీటిని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? మరి వీటికి రెస్పాండ్ అవుతున్నారా కావట్లేదా వాళ్ళు? శబ్దాలకు కానీ, స్పర్శలకు కానీ, రూపాలకు కానీ, రుచులకు కానీ, వాసనలకు కానీ, తెలివి ఎరుకకు కానీ వీటికి ఏమైనా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా, రెస్పాండ్ అవ్వకుండా ఉంటున్నారా? రెస్పాండ్ అయితే ఇంకా పూర్తిగా విడిచిపెట్టినట్టు, రెస్పాండ్ అవ్వట్లేదంటే ఆ స్థితిలో ఉన్నట్టు గుర్తు. మనం ఎవరు, నువ్వైనవా నువ్వైనవా అని ఎవరిని అడగక్కలా, మనం ఎవరిని అడుగుతాం, ఎవరిని అడగక్క. నేను రెస్పాండ్ అవుతున్నానా లేదా అనేటువంటిది నా మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే శరీరాన్ని ధరించినంత మాత్రాన, నాకు చెవికి శబ్దాలు వినిపించినంత మాత్రాన, చర్మానికి స్పర్శలు తాకినంత మాత్రాన, కంటికి రూపాలు కనిపించినంత మాత్రాన నేను వాటితో కనెక్ట్ అయి ఉన్నానని అనుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ నాలో ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు నాలో ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా, నా ద్వారా ప్రకటితం అవుతూ ఉన్నప్పటికీ కూడా నేను దానితో కనెక్ట్ అయ్యానని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అవన్నీ నాలో ప్రకటితం అవుతున్నా కానీ నేను దాన్ని అంటకుండా ఉండేటువంటి జ్ఞానం, అంటకుండా ఉండేటువంటి సాధన ఏదైనా ఉంటే దాన్ని నేను తెలుసుకోగలిగితే, నేను అది చేయగలిగితే అవన్నీ ఇక్కడే ప్రకటితం అవుతున్నా, ఇందులో నుంచే ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని అంటకుండా కూడా ఉండొచ్చు, దీన్ని అంటకుండా కూడా ఉండచ్చు. మనకి భాగవత కృష్ణదేశికుల వారు కూడా చెప్తాను, ఏ సాధన లేని బోధ ఎరిగింతూ పోకు అన్నారు. ఏ అంటే దాన్ని మనం ఇప్పుడు మనకి చెప్పబడినటువంటి ఈ పరిపూర్ణం ఏదైతే ఉన్నా దాన్ని పొందడం కోసం సాధనలు ఏం చేయకూడదట. ఏ సాధన చేయకుండా ఉండటమే దానికి సాధన, అదే ముఖ్య సాధన. నీకు ముఖ్య సాధన చెప్తా అన్నారు, నీకు ముఖ్యమైనటువంటి సాధన ఒకటి చెప్తా అన్నారు. ఆ ముఖ్యమైనటువంటి సాధన ఏంటంటే ఏ సాధనల జోలి నేనొల్లనని నువ్వు చెప్పటం. ఇక నేను ఏ సాధనల జోలికి వెళ్ళనని చెప్పి ఏ సాధనలో చేయకుండా ఉండటమే ముఖ్య సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. అమ్మ కూర్చోండి, మీకు
ముఖ్య సాధన యొక్క ఉద్దేశం అదే అన్నమాట. ఏ సాధన చేయకుండా ఉండటం. ఇప్పుడు మనం ఏమైనా సాధన చేస్తున్నామా లేదా, అంటే ఏ సాధన లేని, ఏ సాధన లేనటువంటి, అంటే ఈ సాధనలన్నీ విడిచిపెట్టి, ఈ సాధనలన్నీ విడిచిపెట్టి ముఖ్య సాధన ఉంటుంది నేను అది చెప్తా అన్నారు. ఏ సాధనల జోలి నేనొల్లానని నీవు బాస చేసేవేని పరిపూర్ణ బోధ ఎరిగింతు పోకు అన్నారు. ఇవన్నీ ఏ సాధనల జోలి నువ్వు వెళ్ళనని నాకు నువ్వు ముందు మాటిస్తేనే నేను నీకు ఆ సాధన చెబుతా, ముఖ్య సాధన ఏంటో చెప్తా. మళ్ళీ నేను ఆ ముఖ్య సాధన చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు ఇటువైపే డైవర్ట్ అయిపోయి నువ్వు ఇటువైపే పరుగులు ఉరుకులు పెడుతూ ఉంటే మరికి నేను అది చెప్పినా నీకేం అర్థమైంది, ఏం ఉపయోగం ఉంటుంది అనే అర్థంలో చెప్పాను. అందుకే మనకు తేలిగ్గా అర్థం కావటం కోసం ఏం చెప్పారంటే పరిపూర్ణం అంటే ఇలా ఉంటుంది అని చెప్పారు, ఎరుక అంటే ఇలా ఉంటుంది అని చెప్పారు. ఎరుకనైనటువంటి నన్ను ఇంకా వారు ఏం చేశారంటే దక్షిణగా సమర్పించమన్నారు నన్ను. మనకు తేలిక ఉపాయం చెప్పారనమాట, ఇంతకంటే తేలిక ఉపాయం లేదనమాట. సరెండర్ టు గాడ్, గురువుకి శరణాగతి చెందడం, ఇంకంతే. వారికి సమర్పించడం, ఈ నా ఇప్పుడు దాకా నేను శబ్దాలు స్పర్శలు రూపాలు రుచులు వాసనలు తెలివి ఎరుక ఏదని చెప్పుకుని తొమ్మిక చెప్పుకున్నా కదా, ఈ చెప్పుకొని నేను అని అనబడేటువంటి, నేను నాది అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది మొత్తం తీసుకెళ్ళి వారి యొక్క పాదాల దగ్గర పెట్టేసి అంతే. ఆ పాదాల దగ్గర పెట్టిన తర్వాత, వారి పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇక కర్తృత్వం ఉండకూడదు నాకు, ఇక ఉండకూడదు, నేను నాది అనేటువంటి కర్తృత్వం ఉండకూడదు, ఇంకా వ్యామోహం అనేటువంటిది ఉండకూడదు, ఇక అప్పుడు నేను లేనటువంటి స్థితిలో ఉంటాను. కానీ అలా ఉండే ప్రయత్నం చేయాలి, నేను లేను నాది కాదు, నేను లేను నాది కాదు, ఇదంతా గురువుకు సమర్పించబడినటువంటిది. ఇప్పుడు నాకున్నటువంటి ఈ శరీరం కానీ, ఇప్పటి వరకు ఇంకా రాబోయే కాలంలో ఉండేటువంటి జీవితం కానీ, రాబోయే భవిష్యత్తును కూడా నేను ఇప్పుడే సమర్పించేశాను. మళ్ళీ ఇంకా వెయిటింగ్ ఏమీ లేదు, అయ్యా ఇప్పుడంటే బాగానే ఉంది, ఇప్పుడంటే ఏమీ లేదు కాబట్టి ఈ 1,000 రూపాయలు ఇస్తా, మళ్ళీ రాబోయే కాలంలో నాకు 100 కోట్లు వస్తే నేను 100 కోట్లు అయితే నీకు ఈయన గురువు గారు అని అంటావు లేదనమాట. మళ్ళీ భవిష్యత్తు ఇంకేమి లేదమ్మా, ఇప్పుడే కంక్లూడ్ చేసుకున్నాం, బుక్ ఇప్పుడే క్లోజ్ చేసేస్తున్నాం, పరిపూర్ణమని ఇక్కడే రాసేస్తున్నాం. ఇక్కడ పరిపూర్ణమని రాసిచ్చేసిన తర్వాత ఇక మన భవిష్యత్తును కూడా సమర్పించేసినట్టే, మళ్ళీ నాకు భవిష్యత్తు వేరే ఉంటుంది, మీ దగ్గర ఉపదేశం తీసుకునే రోజున మాకు ఇల్లు లేదు, ఇప్పుడు నువ్వు వచ్చి నాకు ఇల్లు అంటున్నావు గురువు గారు, నేను నీకు ఇల్లు ఇను, నేను ఉపదేశం తీసుకున్నప్పుడు అప్పుడు నేను కట్టుకోలేదు ఇల్లు ఉంటుందమ్మా. అంటే ఉపదేశం తీసుకున్న రోజున్నటువంటి వాటిని సబ్మిట్ చేసేసి ఉపదేశం తీసుకున్న తర్వాత మొత్తం తర్వాత సరెండర్ అయిన తర్వాత మన హ్యాండ్ ఓవర్ అయినటువంటి మరి వాటిని సబ్మిట్ చేయమా, మరి అవి మనీయేనా అమ్మా. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ సరెండర్ అయిన తర్వాత భవిష్యత్తును కూడా కంక్లూడ్ చేసుకున్నారు, ఇంకా సంచితమే లేదుగా అమ్మా, ఇంకా సంచితం లేదు, ప్రారంభం లేదు, ఆగామి లేదు, నేనే లేను. నేనే లేనన్నప్పుడు నాకు సంబంధించి ఒక సంచి నా దగ్గర ఉందమ్మా, ఈ సంచి మొత్తం ఇచ్చేసిన, సంచితో సహా మొత్తం ఇచ్చేసిన, అందులో చిన్న సంచులు చాలా ఉన్నాయి, చిన్న పర్సులు చాలా ఉన్నాయి దాంట్లో, ఆ చిన్న పర్సులతో ఉన్నటువంటి చిన్న సంచులతో ఉన్నటువంటి గుణాలు కోరికలు సుఖాలు దుఃఖాలు అన్ని బ్యాలెన్సులు కర్మలు అన్నీ సబ్మిట్ చేసేసిన, ఇంకేం లేదు ఉంచుకోలేదు. ఇంకా నేను మొత్తం ఇంక అందులోనే ఉన్నా, ఆ సంచిలోనే ఉన్నా, నేను మొత్తం అందులోనే ఉన్నా, ఆ సంచిలోనే నేనే ఉన్నా, ఆ సంచిలో నేను శరీరం అనే సంచిలో నేనున్నా, సంచిలో ఉన్నటువంటి నన్ను నేను తీసుకెళ్ళి సంచితో సహా అక్కడ కూర్చో సరెండర్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ మన గురువు గారు లేరు కదా, ఇప్పుడు సీతమ్మ గారు ఉన్నారమ్మా లేరుగా, ఇప్పుడు మరి ఈ శరీరం వారిదా నాదా, వారుంటే వారిది, మరి వారు లేరుగా ఇప్పుడు. ఓకే, అంటే వారు ఉన్నారా లేరా అంటే వారు ఉన్నారు, వారు ఎప్పుడూ ఉంటారు. అక్కయ్య గారు మేము వచ్చేప్పుడు కూడా అనుకున్నాం వారు శరీరం కాదు కదా, భౌతికంగా లేరు అంతే, వ్యవహారికంగా శారీరకంగా కనిపించట్లేదు తప్ప వారు ఎప్పుడు ఉన్నారు అనే భావన మనకు ఉండాలా, ఇది వారికి సమర్పించాము అనేటువంటి జ్ఞానం ఎప్పుడూ దృఢంగా ఉండాలి. అప్పుడు అంటే ఇంకా నేను లేని స్థితి అప్పుడు ఏర్పడుతుంది. ఉన్నా నేను ఉన్నా కానీ లేనివాణ్ణే, మరి కనిపిస్తున్నావుగా, కనిపించినా కానీ వారికి సరెండర్ చేశా, కనిపించినా కానీ వారికే రాసిచ్చేసా, ఇంకేం లేదు నా దగ్గర, కించిత్తు కూడా లేదు, కించిత్తు కూడా నా దగ్గర లేదు.
అలా నేను లేనని చెప్పి నేను లేనని చెప్పి ఆ భావనతో ఉన్నప్పుడు నేను లేకుండా పోతాను. అర్థమే? ఆ భావన నిరంతరం కూడా ఉపాధి ఉన్నంత వరకు కూడా, ఉపాధి ఉన్నంత వరకు కూడా ఆ భావనతోటే స్థిరంగా మనం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు లేకుండా అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.